మాజీ మంత్రి సీనియర్ నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దానం నాగేందర్ ఆదివారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే దానం గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం అలానే ఉండిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ దానం నాగేందర్ చూపు టీఆర్ఎస్ పై పడింది. అయితే దానంకు టీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో దానం నాగేందర్ కు సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సానుకూలత తెలిపినట్లు తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో జరిగిన భేటీలో టీఆర్ఎస్ లో చేరికపై దానం పలు షరతులు విధించినట్లు టాక్. వీటిలో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే అధికారికంగా పార్టీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించే సూచనలు ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. దానం నాగేందర్ గతంలో ఖైరతాబాద్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఇదే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కడంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు ఇద్దరున్నారు. ఇక వీరికి కాకుండా దానం కు ఇస్తే పార్టీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమరడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎలాగో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా దానం నాగేందర్ కు పట్టున్నందున ఆయన్ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఇకపోతే దానం నాగేందర్ తో పాటు గ్రేటర్ నుంచి మరో కీలకమైన నేత ముఖేష్ గౌడ్ కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఘోషమహల్ నుంచి ముఖేష్ గౌడ్ కు కానీ ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ కు కానీ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా ఉందని, త్వరలోనే ఈ చేరిక కూడా ఉండవచ్చని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ముఖేష్ గౌడ్ కూడా పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం.